Action! Super. ఒక్క నిమిషం మాట్లాడు. బాగుంది మూవీలో, అది ఇంటర్వెల్ కి ముందు దయము చూస్తుంది, అది నచ్చింది. సూపర్ ఉంది. అవును, హారర్ సీన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటే బెటర్, కొద్దిగా నార్మల్గా ఉండేది. ఎక్కువ హారర్ ఏం లేదు, నార్మల్ కామెడీ. బాగుందండి, తల్లిదండ్రులు ఎలా చూసుకునే మెసేజ్ బాగుంది అన్నమాట. చాలా బాగా చేశారు. చూసిన ఫుల్ హారర్ ఉంది అసలుకి, చాలా చాలా భయపడ్డాను. చాలా బాగుంది, బాగుంది, బాగుంది. పేరెంట్స్ గురించి చెప్పారు కదా, బాగుంది ఆ పాయింట్, బాగుంది బాగుంది. ఆ బ్రహ్మానందం గారు కామెడీ పెట్టారు, సీరియస్ కామెడీగా ఉంది కొంచెము, అది ఎంటర్టైన్మెంట్గా కామెడీ లేదు, కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండింటే ఇంకా బాగుంటుంది. పిల్లల మధ్యలో రిలాక్స్ అయ్యేవాళ్ళు, కాకపోతే క్లైమాక్స్ ఒకటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, దాన్ని క్లోజ్అప్ చేసి ఉంటే బాగుండేది అనేది. కొంచెం క్లైమాక్స్ క్లోజ్ చేసేయండి, వాళ్ళ అమ్మని వాళ్ళందరూ కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం క్లోజ్ చేసి ఉంటే బాగుండేది. రైట్ రైట్. నిసా హారర్ ఉంది ప్లస్ కామెడీ. బాగుంది, చాలా బాగుంది. ఈ సినిమా ద్వారా ఒక గొప్ప మెసేజ్ ఇచ్చి ఈ సినిమా ప్రమోషన్ మంచిగా పర్ఫెక్ట్గా అవుతుంది. పబ్లిక్ ఒక మెసేజ్ ఉంది, పర్ఫెక్ట్ మెసేజ్ అది. తల్లిదండ్రులని దూరం పెట్టి పిల్లలు అచీవ్ చేయడం అనేది వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్, 3D ఫార్మాట్లో చాలా బాగుంది, పర్ఫెక్ట్గా డైరెక్ట్ చేశారు. అంత బాగుంది ఫోటోగ్రఫీ, అంతా వెరీ గుడ్. సెంటిమెంట్ చాలా పర్ఫెక్ట్గా చెప్పారు వాళ్ళు, వాళ్ళు చెప్పడానికి ఎందుకున్న మార్గం చాలా బాగుంది. అంటే యాక్చువల్గా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఆ కాన్సెప్ట్ అది ఉంటుందని. కానీ అయితే హర్రర్లో యాజ్ యూజువల్గా 70% హర్రర్ బేస్ కామెడీ బేస్ తీసినా కూడా మిగతా 30%లో వాళ్ళు చెప్పిన అనలైజేషన్ ఎక్స్ట్రాడినరీ అనలైజేషను. అంటే జరిగిన ఎందుకు జరిగింది అనేది చెప్పడానికి వాళ్ళు ఎందుకున్న మార్గం. బాగుంది, హారర్ ఫీలింగ్ మొత్తం ఉంది, దయ్యం వస్తున్నట్టు మీదకి. సిడి మూవీ అట్లానే ఉంటుంది ఫుల్. It was a good movie. The graphics. Chala, according to me. It was really good. Very good. Concept nachindi, dandi jo message ivalanukunnaru, so adi nachindi. నాకు హారర్ థ్రిల్లర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నాకు అంతే మీద అనిపించే, కానీ చాలా బాగా అనిపించింది. ఫెల్ట్ హ్యాపీ, చాలా బాగా చేసింది. యాజ్ యూజువల్ వి లవ్ ఇట్. చెప్పు చెప్పు నువ్వు ఫస్ట్. చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్. హారర్ ఉంది, కామెడీ ఉంది, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. చాలా బాగుంది. అవును, 3D తెలుగు కూడా చాలా బాగుంది. చాలా పిల్లలు అయితే చాలా భయపడ్డారు కూడా. చాలా బాగుంది హారర్, నేను భయపడ్డాను. మూవీ చాలా బాగుంది, ద ఫస్ట్ టైం తెలుగులో 3D రావడం చాలా హ్యాపీగా ఉంది. బట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఈ రోజుల్లో అంటే వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు వదిలేస్తూ ఉన్నారు కదా, వారికి ఒక మంచి మెసేజ్ ఇది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మనం పెంచి పెద్ద వేసిన తర్వాత మనము తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తూ ఉన్నాం. అలా వదలకుండా ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులను దైవంగా పూజిస్తూ ప్రేమిస్తూ వాళ్ళని చూసుకుంటే అదే హ్యాపీనెస్. మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సురేష్ కొండేటి గారు అండ్ దిస్ మూవీ ఇస్ ప్రశాంత్ గౌడ్ గారు. యా థ్యాంక్స్ మ్యామ్. ఉంది, నాకు లాస్ట్లో ఆ మెసేజ్ బాగా నచ్చింది.
సో మధ్యలో హారర్ అప్పుడు కూడా ఫస్ట్ టైం తెలుగులో హారర్ కాబట్టి ఇట్స్ డిఫరెంట్ అండ్ 3D దట్ 2 3D చూడటము చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ప్రతి ఒక్క ఫ్రేమ్లో కూడా హారర్ సస్పెన్స్ ఏం జరుగుతుంది అన్నట్టు అనిపించింది. ఓవరాల్ మూవీ ఇస్ గుడ్. మీరు అడిగండి, నేను సమాధానం చెప్తాను. అంత యా ఫైన్, అంత బాగుంది, కూల్గా ఉంది. అమ్మ నాన్న కాన్సెప్ట్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టినా కూడా సెకండ్ హాఫ్ రిలీజ్ అయిన తర్వాత బాగుంటుంది. సో చూడండి, తమిళ్లో నుంచి తెలుగులోకి వచ్చింది. సో కాన్సెప్ట్ బాగుంది. తమిళ్ ఎవరో డైరెక్టర్ కానీ, డైరెక్టర్ నో ఐ డోంట్ నో ఐడియా, బట్ కాన్సెప్ట్ బాగుంది బాగుంది. సో అదే కదా నేను చెప్తున్నాను, సీతమ్మ వాగిట్ల సినిమాల చెట్లు ఏమాయచ్చుండ కొంచెం బొద్దుగా ఉండింది. ప్రజెంట్ ఈ మూవీకి, హర్రర్ మూవీకే మాత్రం కాన్సెప్ట్ చాలా సింపుల్గా రెడీ అయింది, బాగుంది. థ్యాంక్ యూ. అదే కదా అమ్మ నాన్న కాన్సెప్ట్ ఉద్దేశంలో వదిలేకుండా. సో యూత్ మీకే యూజ్ఫుల్ అవుతుంది. నో ఐఎమ్ యాక్టర్, నేనెందుకు భయపడతా. సో అంజలి ఈజ్ గుడ్ యాక్టింగ్ పర్పస్ మీద, అంజలిస్ గుడ్ అండ్ అతను ఏమంటారు అంకుల్ కొంచెం బాగా నటించాడు. సినిమా చాలా బాగుంది, ప్రతి సీన్ ప్రతి టెన్షన్ పడుతూ సినిమా చూసాం. హర్రర్ అంటే ఇదే, చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్, ఎక్కడ బోర్ కొట్టలేదు, నైస్ మూవీ అండి. బాగా అవును, ఫస్ట్ సినిమా ఏదైనా ఫస్ట్ హర్రర్ సినిమా అంతా ఎత్తంగానే హర్రర్ చూపించరుగా, పోను పోను చూపిస్తుంటారు. ఇది అలాగే ఎక్కడ ఎలా సినిమా మొత్తానికి హర్రర్ సినిమా అని అనిపించింది. సూపర్, ఆ అమ్మాయి మంచి ఆర్టిస్ట్ గారు, మీకు అందరికీ తెలిసిందేగా, మంచి ఆర్టిస్ట్. దీంట్లో కూడా బాగా చేయించాడు డైరెక్టర్ గారు, బాగా చేసింది. అందు మిగతా ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. యా సూపర్, అది బెస్ట్. మొత్తానికి సినిమా బాగుంది, చాలా బాగుంది, సినిమా బాగుంది, అందరు చూడదగ్గ సినిమా. అందులో తల్లిదండ్రులని ఎలా మనం గౌరవించాలనే మెసేజ్ ఇచ్చారు దీంట్లో, దానివల్ల అందరూ ఆదరిస్తారు సినిమాని. రొటీన్గా బాగా చాలా బాగా తీశారు, గ్రాఫిక్స్ బాగున్నాయి, బట్ భయపడతారు కొంచెం, భయపడతారు. బాగానే ఉన్నాయి, అంజలి యాక్టింగ్ కూడా బాగుంది. ఫైనల్గా అయితే పర్వాలేదు, యావరేజ్ అనిపించింది. దాంట్లో కొంచెం అంటే పేరెంట్స్ గురించి ఉంది, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసి వెళ్ళిపోతారు కదా, సో వాళ్ళు ఏంటంటే ఓల్డ్ ఏజ్ వెళ్ళిపోయిన వాళ్ళని చంపేస్తూ ఉంటారు అన్నమాట స్టోరీ. అది కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది, పర్లేదు యావరేజ్. ఫ్యామిలీ సెంటిమెంట్ ఎట్లా అంటే, ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, మనం ఎక్కడ అవుటప్లో సెటిల్ అయ్యి పేరెంట్స్కి ఇక్కడ అన్నదాసంలో వదిలేసి వెళ్ళిపోతున్నాం, దానికోసం ఒక మెసేజ్ అంతే. ఆర్ఆర్ బాగానే ఉంది, నార్మల్ ఉంది, బాగానే ఉంది, మరి ఎక్కువ ఏం లేదు, బాగానే ఉంది సెంటిమెంట్. బ్రహ్మానంద్ కామెడీ ఉండేది అంతే, జస్ట్ ఓకే సూపర్. మాట్లాడే ఒక నిమిషం, మాట్లాడు. బాగుంది మూవీలో, అది ఇంటర్వెల్కి ముందు దయము చూస్తుంది, అది నచ్చింది, సూపర్గా ఉంది. అవును, హారర్ సీన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటే బెటర్, కొద్దిగా నార్మల్గా ఉండేది. ఎక్కువ హారర్ ఏం లేదు, నార్మల్ కామెడీ, కామెడీ బాగుందండి. తల్లిదండ్రులు ఎలా చూసుకున్నా మెసేజ్ బాగుంది అన్నమాట, చాలా బాగా చేశారు. చూసిన ఫుల్ హారర్ ఉంది అసలుకి, చాలా చాలా భయపడ్డాను, చాలా బాగుంది, బాగుంది, బాగుంది. పేరెంట్స్ గురించి చెప్పారు కదా, బాగుంది ఆ పాయింట్, బాగుంది, బాగుంది. బ్రహ్మానందం గారు కామెడీ పెట్టారు, ఏమన్నా సీరియస్ కామెడీగా ఉంది కొంచెము, అది ఎంటర్టైన్మెంట్గా కామెడీ లేదు, కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండింటే ఇంకా బాగుంటుంది, పిల్లల మధ్యలో రిలాక్స్ అయ్యేవాళ్ళు. కాకపోతే క్లైమాక్స్ ఒకటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, దాన్ని క్లోజ్అప్ చేసి ఉంటే బాగుండేది అనేది. కొంచెం క్లైమాక్స్ క్లోజ్ చేశాను, వాళ్ళ అమ్మని వాళ్ళందరూ కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం క్లోజ్ చేసి ఉంటే బాగుండేది. రైట్ రైట్. హారర్ ఉంది ప్లస్ కామెడీ.
బాగుంది, చాలా బాగుంది అని చెప్పి ఈ సినిమా ద్వారా ఒక గొప్ప మెసేజ్ ఇచ్చి ఈ సినిమా ప్రమోషన్ మంచిగా పర్ఫెక్ట్గా అవుతుంది. పబ్లిక్ ఒక మెసేజ్ ఉంది, పర్ఫెక్ట్ మెసేజ్ అది. తల్లిదండ్రులని దూరం పెట్టి పిల్లలు అచీవ్ చేయడం అనేది వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్. 3D ఫార్మాట్లో చాలా బాగుంది, పర్ఫెక్ట్గా డైరెక్ట్ చేశారు. అంత బాగుంది ఫోటోగ్రఫీ, అంతా వెరీ గుడ్. సెంటిమెంట్ చాలా పర్ఫెక్ట్గా చెప్పారు వాళ్ళు. వాళ్ళు చెప్పడానికి ఎందుకున్న మార్గం చాలా బాగుంది. అంటే యాక్చువల్గా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అసలు కాన్సెప్ట్ అది ఉంటుందని. కానీ అయితే హర్రర్లో యాజ్ యూజువల్గా 70% హర్రర్ బేస్ కామెడీ బేస్ తీసినా కూడా మిగతా 30%లో వాళ్ళు చెప్పిన అనలైజేషన్ ఎక్స్ట్రాడినరీ అనలైజేషను. అంటే జరిగిన ఎందుకు జరిగిందనేది చెప్పడానికి వాళ్ళు ఎందుకున్న మార్గం